హై వ్యూస్. ఈరోజు నయనతార విఘ్నేశ్వరునికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట. ఏంటంటే ఈ తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ ఎప్పుడైతే విఘ్నేశ్వరన్ వచ్చేసి వాళ్ళ యొక్క పిక్స్ని పోస్ట్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్లో, అంతా కూడా ఏమైనా డౌట్ వ్యక్తం చేశారు, అరే నాయన మీకు పెళ్ళి 4 నెలలే, ఇప్పుడే పిల్లలు ఏంటి, అది కూడా కమల పిల్లలు, అసలు ఏంటి బాబు ఇది అంతా అన్నారు. అప్పుడు ఏమైనా అనిపించింది అందరు కూడా సరోగసి అని చెప్పేసి తెలిసింది. సరోగసి అన్నప్పుడు ఆమె కస్తూరి ఎవరు పర్సన్, ఆమె వచ్చేసి ఏమన్నది, యాజ్ పర్ కొత్త రూల్స్ అయితే ఈ సరోగసికి లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయే, భవిష్యత్తులో ఇంకా చూడాల్సి ఉంటుంది, బట్ ఏంటి ఇది అనేవేళ ఆమె మెన్షన్ చేసింది. ఇక దాంతో జనాలకు డౌట్లు, వీళ్ళు రూల్స్ని వైలేట్ చేశారు కదా అది ఇది అని చెప్పేసి. ఆ తర్వాత మనకు వచ్చిన అప్డేట్ ఏంటి, దుబాయ్లో వీళ్ళు సరోగసికి ప్రొసీజర్ ఫాలో అయినారు, సో ఆ రూల్స్ వరకు మన రూల్స్ వరకు ఇబ్బంది లేదు అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటి, వీళ్ళు ఆల్రెడీ 6 ఇయర్స్ బ్యాకే పెళ్లి చేసుకున్నారు, యాజ్ పర్ న్యూ రూల్స్ ఏవైతే సరోగసి 5 సంవత్సరాలు దాటి ఉండాలి పెళ్ళి, సో 5 సంవత్సరాలు దాటున్నారు. తర్వాత ఇక్కడ సరోగసికి సంబంధించి ఎవరైతే ఇక్కడ వాళ్ళ అద్దె గర్భం ఉంటుందో వారు వీళ్ళ సొంత మనిషి ఉండాలి, అంటే బంధువై ఉండాలి, ఆవేళ ఆ మనిషి కూడా ఉన్నారు అని చెప్పేసి రిపోర్ట్స్ మొత్తం రెడీ చేసి ప్రభుత్వానికి ఇచ్చారని చెప్పేసి. ఇందులో నిజాలేంటి, అబద్ధాలేంటి, ప్రభుత్వం నియమించిన కమిటీకి వచ్చేసి వాళ్ళు సబ్మిట్ చేసిందేంటి, అండ్ వాళ్ళు వెరిఫై చేసుకున్నది ఏంటి, ఆసుపత్రి వాళ్ళు ఏం చెప్పున్నారు, డాక్టర్స్ ఏం చెప్పున్నారు, అండ్ వీళ్ళు హెల్త్ కార్డ్స్ ఏం చెప్తున్నాయి, అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్లు ఏం చెప్తున్నాయి, రిజిస్ట్రేషన్ ఆఫ్ వాళ్ళు ఏం చెప్పున్నారు, మొత్తం క్రాస్ చెక్ చేసి ఆ కమిటీ రేపు ప్రభుత్వానికి ఇవ్వబోతూ ఉంది. సో ప్రభుత్వానికి ఎప్పుడైతే ఇవి ఇవ్వబోతున్నారో ఇక మిగిలింది ఒకే ఒక్కరోజు, ఈ ఒక్కరోజులోనే అసలు విషయాలు బయటపడితే అంటున్నారు. ఈ అసలు విషయాలు బయటపడుతున్నటువంటి మూమెంట్లో విఘ్నేశ్వరును అదేవిధంగా నయనతార వాళ్ళ పిల్లలతో ఒక ఫోటో దీపాల సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, పిల్లలతో ఉన్నారు. దీనిలో కూడా మరలు ఇంకో వైరల్ న్యూస్ అనమాట, అదేంటి, విఘ్నేశ్వరును తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చేసి, అంటే విఘ్నేశ్వరన్ ఓకే బాగానే ఉన్నాడు, బట్ విఘ్నేశ్వరన్ యొక్క తల్లిదండ్రులు వచ్చేటప్పటికి ఆ పిల్లలు మా వంశాంకురాలు కాదు, మాకు ఇష్టం లేదని వాళ్ళు అన్నారని, దాంతో నయనతార హర్ట్ అయిపోయి పిల్లలను చూసుకుని వేరేగా ఉంటుందని, అయ్యో త్వరలో విడాకులు తప్పవా అని చెప్పేసి ఏవో వార్తలు వచ్చున్నాయి. బట్ వాటన్నిటి కూడా ఇప్పుడు చెక్ పెట్టినట్టు అయింది. విఘ్నేశ్వరన్ నయనతార పిల్లలు కలిసిమెలిసి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, అండ్ ప్రభుత్వానికి ఏదైతే రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అవన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నారు. అండ్ బుధవారం రోజు వీటన్నింటి సంబంధించి ప్రాపర్ వేలో ఫైనల్ అప్డేట్ రాబోతుంది. ఆ అప్డేట్ కూడా నేను అనుకోవటం ఏంటంటే వీళ్ళు రూల్స్ అన్నీ కూడా ప్రాపర్ వేలో ఫాలో అయ్యారు, ఆ బిడ్డలకి అండ్ నయనతార అండ్ విఘ్నేశ్వరునికి వచ్చేసేటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా వాళ్ళు లైఫ్ లీడ్ చేయొచ్చు అనే వేళ రేపు సర్టిఫికేషన్ రాబోతుంది నాకైతే అనిపిస్తూ ఉంది.